అహోబిలం రెండు భాగాలుగా ఉంటుంది. పర్వతం పైన గల భాగాన్ని ఎగువ అహోబిలమని, పర్వతం కింద ఉండే భాగాన్ని దిగువ అహోబిలంగా భక్తులు పిలుస్తుంటారు. ఎగువ అహోబిలంలో అహోబలేశ్వరం ఆలయం ఉంది. 9 కిలోమీటర్ల ఎత్తులో ఉండే పర్వతంపై ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో ఎన్నో జలపాతాలు, పచ్చని ప్రకృతి సౌందర్యం పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. గుండ్రని రాళ్లతో నిండిన ఎగువ అహోబిలంలో ఎన్నో మండలాలున్నాయి. ఈ ఆలయంలో ఉన్న కోనేటిలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అహోబలేశ్వర ఆలయంలో స్వామివారికి అర్చన నిమిత్తం పెంచే పూల తోటల కోసం ప్రధానంగా ఈ నీటిని వాడుతుంటారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాంతం హిరణ్యకశిపుడనే రాజు పరిపాలించిన ప్రాంతం. స్తంభాన్ని తీర్చుకుని భీకర రూపంలో నారసింహుడు దుష్టుడైన హిరణ్యకశిపుడిని సంహరించి దివ్య ప్రదేశం ఇదే. ఇక్కడ నరసింహస్వామి ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ వైష్ణవ సాంప్రదాయ ప్రసాదాలను, భక్తులు తెచ్చిన వివిధ రకాల ఫలాలను నారసింహుడికి నివేదన చేస్తారు. నారసింహ జయంతిని, చెంచులక్ష్మితో ఆయన కళ్యాణాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక రెండోది దిగువ అహోబిలం. ఇక్కడ ప్రహ్లాద వరద నారసింహ ఆలయం ఉంది. విజయనగర రాజుల శిల్పి శైలితో 3 ప్రాకారాల మధ్యలో వెలసిన ఈ ఆలయం వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని తన్మయత్వంలో ముంచెత్తుతుంది. ఆలయ సమీపంలోని ఆళ్వారు కోనేరు వద్ద ఎగువ దిగువ అహోబిళాల ఆలయాల్లో పనిచేసే అర్చకులు నివాసం ఉంటారు. ఇక్కడ భక్తుల వసతి కోసం ఎన్నో మండపాలు నిర్మించారు. దిగువ అహోబిళల్లో సహజ శిలలో నరసింహుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ రంగమంటపంలో గుర్రాలపై ఎక్కి ఉన్న యక్షులు విజయనగర శిల్పాకళ వైభవంతో అలరారే వివిధ వ్యాధకారులు, అతీవులు, రామలక్ష్మణుల శిల్పాలు, నరసనాయక విగ్రహాలు శోభ్యమానంగా కనిపిస్తాయి. ఆలయ చరిత్రను చూస్తే నారసింహుడి రూపంలోనే శ్రీ మహావిష్ణువు భీకర రూపాన్ని దర్శించిన దేవతలు అహోబిలం అంటూ స్వామివారిని కీర్తించారట. అదేవిధంగా ఇక్కడ పెద్ద పెద్ద గుహలు ఉండటం వల్ల అహోబిలంగా కీర్తించబడింది. ఇక్కడ స్వామివారు స్వయంగా ఉగ్ర నరసింహ అవతారంలో వెలిశారు. ఈ పుణ్యక్షేత్రానికి 2000 ఏళ్ల చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నెలకొన్న ఈ ఆలయం నంద్యాలకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన అహోబిలంను సింగవేలు కుండ్రం అని కూడా పిలుస్తుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.